హలో పిల్లలు, నేను ఈరోజు మీకు పంచతంత్ర కథల్లోంచి మరొక మంచి కథను చెప్పబోతున్నాను. ఆ కథ పేరు మాయా పుస్తకం. ఒక ఊళ్ళో వినయ్ అనే పేరుగల వజ్రాల వ్యాపారి ఉండేవాడు. వినయ్ ఎంత ధనవంతుడో అంత పిసినారి కూడా. ఒకరోజు వినయ్ వ్యాపార రీత్యా వేరే ఊరికి వెళ్లవలసి వచ్చింది. నేనేం చేస్తానంటే త్వరగా నా పని పూర్తి చేసుకుంటాను, తర్వాత కొన్ని రోజుల పాటు రోహిత్ ఇంట్లో సరదాగా గడుపుతాను. అప్పుడు డబ్బు కూడా ఎక్కువ ఖర్చవదు, నేను వేరే ఊళ్ళో ఎంతో సరదాగా గడపొచ్చు అని వినయ్ ఆలోచించి సిటీకి చేరుకుని తన పనిలో నిమగ్నమయ్యాడు. అతని పని పూర్తయ్యాక రోహిత్ ఇంటికి చేరుకున్నాడు. అరే మిత్రమా, ఏంటి హఠాత్తుగా ఇలా వచ్చావు? వ్యాపార విషయంగా వచ్చాన్లే, అలాగే నిన్ను కలిసి వెళ్దామనుకున్నాను. సరే చెప్పు రోహిత్, ఇక్కడ నీ పరిస్థితి ఎలా ఉంది? ఏముంది, పని పని పని. నీసంగా చెప్పు, ఎలా ఉన్నావు? ఇక్కడ కొన్నాళ్ళైనా ఉంటావా? ఉంటాను రోహిత్, నేను 3-4 రోజులు ఇక్కడే ఉందామని ఆలోచిస్తున్నాను. తన స్నేహితుడు అలా చెప్పగానే రోహిత్ చాలా సంతోషించాడు. సరదాగా నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకోవడంలోనే 4 రోజులు గడిచిపోయాయి. 4 రోజులు గడిచినా వినయ్ తిరిగి వెళ్లడం గురించి మాట్లాడకపోవడంతో రోహిత్ ఆలోచనలో పడ్డాడు. వీడు నా ఇంట్లోనే తిష్టవేసేలా ఉన్నాడు, వెళ్తానని ఒక్క మాట కూడా చెప్పడం లేదు. పైగా తిండి తెగ తింటున్నాడు. ఈ నెల తీసుకున్న రేషన్లో సగానికి పైగా తినేశాడు. ఎలాగైనా సరే వీణ్ణి త్వరగా ఇక్కడ్నుంచి తరిమెయ్యాలి. ఇలా చూడు వినయ్, నన్ను క్షమించు, నేనొక ముఖ్యమైన పనిమీద వేరే ఊరికి వెళ్లాల్సిన అవసరం వచ్చింది. మరేం పర్వాలేదు, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా, నేను ఇక్కడే ఉండి నీ ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటాను. వినయ్ చెప్పిన సమాధానం విని రోహిత్ కంగారు పడ్డాడు. నేను వేరే ఊరికి వెళ్తున్నానని చెప్పినా కూడా ఈ పిసినారి తన ఇంటికి వెళ్తానని అస్సలు మాట్లాడడం లేదు. ఇది కూడా మంచికేలే, నేను వెళ్లిన తర్వాత వీడు ఏం తిన్నా సరే తన సొంత డబ్బులే ఖర్చవుతాయి కదా. నేను మళ్లీ తిరిగొచ్చే ముందు పక్కింటి వాళ్లకి ఫోన్ చేసి వీడు ఉన్నాడా వెళ్లిపోయాడా అన్న విషయం తెలుసుకుని అప్పుడు వస్తాను, అంతవరకు రాను అనుకుని రోహిత్ వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి హాయిగా నిద్రపోయాడు. కాని ఉదయం లేవగానే ఒంటరిగా ఉండడం వినయ్కి చాలా బోరు కొట్టింది. ఇప్పుడేం చెయ్యాలి, చాలా బోరు కొడుతోందే, సరే ఏదైనా పుస్తకం చదువుతాను అలా అనుకుని వినయ్ బుక్ షెల్ఫ్ దగ్గరికి వెళ్లాడు. అక్కడ్నుంచి భూతాలు రాక్షసులు అనే పుస్తకం తీసుకున్నాడు. అందులో ఉన్న కథల్ని చదవసాగాడు. అతను అలా ఆ కథ చదువుతూ ఉండగా వినయ్ పక్కనే ఏవో అసాధారణ విషయాలు జరుగుతున్నట్టు అనిపించింది. కానీ అది ఏమీ పట్టించుకోకుండా గుడ్డిగా చదవసాగాడు. కానీ కొద్దిసేపటికి పక్కనే ఉన్న కుండ పగిలిపోయింది. అది విని వెనక్కి తిరిగి చూసి భయంతో అరవసాగాడు. ఆ షాక్లో అతనికి నోటమాట రాలేదు. అని అరుస్తూ వినయ్ లేచి పారిపోవడానికి ప్రయత్నించాడు. కానీ అతను అక్కనుంచి కదల్లేకపోయాడు. ఆ తర్వాత పుస్తకాన్ని మూసేయడానికి ప్రయత్నించాడు. కానీ ఆ పుస్తకం కూడా మూసుకోలేదు. మేము మా ఇష్టప్రకారం ఆ పుస్తకంలోకి వెళ్లేంత వరకు నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ పుస్తకం మూసుకోదు, కాబట్టి నువ్వు మేం చెప్పినట్టు వినడం తప్ప నీకు వేరే మార్గం లేదో. అయితే నీ ఇష్టప్రకారం మళ్ళీ ఈ పుస్తకంలోకి ఎప్పుడు వెళ్తావు? చాలా కాలం తర్వాత బయటికొచ్చే అవకాశం దొరికింది, మళ్ళీ లోపలికెందుకు వెళ్తాం? అవునా, మేం ఎక్కడికి వెళ్ళమో, నిన్ను కూడా ఎక్కడికి వెళ్ళనివ్వమో, కాబట్టి త్వరగా వెళ్ళు, మా కోసం ఆహారం తీసుకురా. వినయ్ భయంతో భూతం రాక్షసుడు చెప్పిన పనులన్నీ మౌనంగా చేయసాగాడు. పుస్తకాన్ని చదవడం ఆపొద్దు, ఈ అవకాశంతో మేం స్నేహితులందర్నీ కలుసుకోవచ్చు. వాళ్ళు వేరువేరు పేజీల్లో బందీలుగా ఉన్నారు, అందర్నీ కలుసుకోవచ్చు. వినయ్ మళ్లీ పుస్తకం చదవడం మొదలుపెట్టాడు. అలా ఒక్కొక్క అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు క్రమక్రమంగా ఆ భూతాల సంఖ్య కూడా పెరిగిపోయి చాలా ఎక్కువవసాగాయి. ఏంటిలా ఇరుక్కుపోయాను, పుస్తకం చదవడం ఆపలేకపోతున్నాను, బయటికి కూడా వెళ్ళలేకపోతున్నాను, దేవుడా నాకు సహాయం చెయ్యి. ఆ తర్వాత వినయ్ వేరొక అధ్యాయాన్ని చదవగా అప్పుడు అందులో నుంచి ఒక దేవత బయటికి వచ్చింది. అది చూసి అక్కడున్న భూతాలు రాక్షసులు ఆశ్చర్యపోయారు. కాని వినయ్ ఆ సమయంలో చాలా సంతోషించాడు. దయచేసి నాకు సహాయం చెయ్యండి, వీళ్ల బారి నుంచి నన్ను కాపాడండి. ఆమె నిన్ను కాపాడలేదు, ఎందుకంటే తను కూడా ఈ పుస్తకంలోంచే వచ్చింది,
అవును, నేను ఈ పుస్తకంలో నుంచే వచ్చాను. కాని ఒకటి గుర్తుంచుకోండి, నేను మిమ్మల్ని అదుపు చేయడం కోసమే బందీగా ఉన్నాను. ఇంతకాలం ఈ పుస్తకంలో బంధించి ఉంచిన తరువాత కూడా మీలో ఎవ్వరికీ కొంచెం కూడా బుద్ధి రాలేదు. మీరు ఇప్పుడు కూడా మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారా? దీనికి మీరు తప్పకుండా శిక్ష అనుభవించే తీరాలి అని చెప్పి ఆ దేవత తన మాయతో రాక్షసుణ్ణి, మిగతా భూతాలను ఆ పుస్తకంలో మళ్లీ బంధించేసింది. తర్వాత ఆ పుస్తకాన్ని కాల్చేసింది. తర్వాత ఆమె కూడా మాయమైపోయింది. అదంతా చూసిన తర్వాత వినయ్ ఆ ఇంటికి తాళం వేసి ఆ తాళాలు రోహిత్ పక్కింటి వాళ్లకి ఇచ్చి తిరిగి తను తన ఇంటికి వెళ్లిపోయాడు. మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరికన్నా ముందుగా మా కార్టూన్ షోస్ ని చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని నొక్కడం మర్చిపోకండి.